एपी प्रभुत्वं जीवो नंबर 208 द्वारा पोतिरेड्डिपाडु प्रोजेक्ट निर्माणानिकि तीसुकुन्न चर्यलपै जातीय हरित ट्रिब्यूनल द्वारा केस दाखलु चेसि विजयं साधिंचिन नारायणपेट जिल्ला दामरगिद्द मंडलं बापनपल्ली सर्पंच मरियु तेरासा नेत గవిగొల్ల శ్రీనివాస్ ని మైనారిటీ యువ నాయకులు మజర్ సోఫీ శాల్వాతో సత్కరించారు. ఈరోజు పొత్తిరెడ్డిపాడు ప్రాజెక్టు పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్టు పేరుతో పొత్తిరెడ్డిపాడు ప్రాజెక్టును విస్తరించి నీటిని తరలించకపోవడం వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఎడారైతుంది. కాబట్టి ఇక్కడ ప్రాంతానికి నష్టం జరగకుండా ఇక్కడ ప్రజలకు కూడా నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. అటు కేసును పూర్తిగా కోర్టు పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా ఈ యొక్క అక్రమ ప్రాజెక్టుని తీసుకొని పోయి దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని నిలుపుదల చేయాలన్నటువంటి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కూడా ఇటువంటి తప్పుడు చర్యలు పాల్పడరాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్తోనే ఆ రోజు కొట్లాడడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు అక్రమంగా నీటి దోపిడీ చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి లేరు. ఇక్కడ బలమైన తెలంగాణ ప్రభుత్వం ఉంది, మరియు చైతన్యవంతమైన సమాజం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడరాదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేసి ఇక్కడ నారాయణపేట కోడంగల్ నియోజకవర్గాలు కూడా పూర్తిస్థాయి సాగునీరు అందించి ఇక్కడ రైతులకు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను.